Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ నేతకు కూడా హోం మంత్రి పదవి కావాలట. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చిందని గట్టిగా ఎవరూ అడగమాకండి. కంగారు కూడా పడాల్సింది లేదు. ఇంకా ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. కానీ తమ్ముళ్లకు ఆతృత చూస్తే ఒక స్థాయిలో ఉంది. జగన్ సీఎంగా కుర్చీ ఎక్కింది లగాయితు దిగిపో అంటూ గొడవ మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊరుకుంటారా? ఎవరి ఆరాటాన్ని వారు అలా బయటపెట్టేసుకుంటారు. గెలుపు ఖాయమని తాముగానే కమిట్ అయిపోతూ తమ శేఖలను కూడా చంద్రబాబు ప్రమేయం లేకుండానే ఎంచేసుకుంటున్నారు. రేపటి హోంమంత్రిని నేనే అంటున్నారు విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు. అది కూడా మరో 9 నెలల్లోనేనట. ఏపీలో ఎన్నికలు 2024 మేలో కానీ జరగవు. అంటే ఇప్పటికీ 16 నెలలపైనే సమయం ఉంది. కానీ 9 నెలల్లోనే నేనే హోమ్ మినిస్టర్ అని అయ్యన్న హడావిడి చేయడం చూస్తూ ఉంటే ఏమనుకోవాలో. తాను హోంమంత్రి అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో అమలు చేసి చూపిస్తారట. ఏపీలో ప్రస్తుతం శాంతి భద్రతలు సరిగ్గా లేవని ఒక బండ వేసిన అయ్యన్న ఎప్పటి మాదిరిగానే పోలీసుల మీద పడ్డారు. వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిందిస్తున్నారు. అందువల్ల తాను హోంమంత్రి అయి తీరాల్సిందే అని అయ్యన్న సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. ఈయనకు ముందు ఉత్తరాంధ్రకే చెందిన మరొక ఆయన అచ్చెన్నాయుడు కూడా కాబోయే హోంమంత్రిని తానే అని చాలా సీరియస్గా చెప్పినట్లు గుర్తు. ఆయన చాలా కాలం ముందే చెప్పడమే కాదు, చంద్రబాబును అడిగి మరీ ఈ శాఖనే తీసుకుంటానని పట్టుదలగా చెప్పారు. ఇద్దరే అనుకుంటే పొరపాటు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి నేత పోలీసుల మీద విరుచుకుపడిన సందర్భాలలో తామే కాబోయే హోంమంత్రులమని అంటూ వచ్చారు. ఈ లెక్కన అయ్యన్న లిస్టులో ఎన్నో వారో తమ్ముళ్లే కూడి మరీ చెప్పాల్సి ఉంటుంది. అయినా ముందు ఎన్నికలు జరగాలి, తెలుగుదేశం గెలవాలి, చంద్రబాబు మంత్రిగా తీసుకున్నప్పుడు కదా ఈ శాఖల ముచ్చట అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అధికారంలో వచ్చేంత సీన్ లేదు కానీ శాఖలు అప్పుడే పంచుకుంటారని సెటార్లు వేస్తున్నారు.